ఎవరైతే పాలక వర్గంలో ఉన్నారో హైదరాబాద్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి చాలా మంది కృషి ఉంది, చాలా మంది సుఖదనుల కృషి ఉంది. సో ఆ కృషిని పాడు చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకొని మరి మా అసోసియేషన్ ఇంకా డెవలప్ చేస్తానని ఎన్నికల్లో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలను తెరపైకి తీసుకొస్తారు. అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన లాంటి కామెంట్స్ చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్ గా ఓటు వేస్తే నా లాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమాలు యాక్సెప్ట్ చేశారు అంటేనే వాళ్ళు లోకల్లకే ఎక్కడైనా కూడా. అలాగే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, ఒక చోట వెళ్ళి మనం గెలిచిన తర్వాత నాన్ లోకల్ అని ఎవరన్నా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరిని పెట్టరు, ఎవరికి ఓటు వేస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఆలోచిస్తాము. అండ్ ఫుల్ టైం ఎవరు ఉండి చేస్తారనేది కూడా చూస్తారు. వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చారు నాన్ లోకల్ లోకల్ అవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికే పనికి వస్తాయి. మా అసోసియేషన్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే. కానీ ఎప్పుడైతే నేను సినిమాలో యాక్ట్ చేసినా లేదా ఒక జయప్రదర్శ్కి జడ్జిగా వచ్చినా కూడా మా ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు ఇంతవరకు కూడా మేము చేసే వర్క్ కానీ చేసే ఛానల్స్ కానీ. సో అక్కడెక్కడ కూడా పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ టాలెంట్కే విలువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరు చక్కగా చేయగలుగుతారని నమ్ముతామో వాళ్ళకే వేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, గెలిస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఎజెండాలో ఏముంటే బాగుంటుంది? ఆల్రెడీ ఇద్దరు అజెండాలు ఇచ్చారు కదా, అజెండాలు చదువుకుంటే మీకే అర్థమైపోతుంది ఏది యూస్ఫుల్గా ఉంటుంది అనేది. ఈ రోజు నుంచి మళ్ళీ మనమందరం ఏం కొట్టుకోలేదు. ఇలా అంటే కొట్టేసుకుంటున్నారా చూపిస్తున్నారా? ఏం లేదు, చాలా లైవ్లీగా చాలా సరదాగా జరుగుతుంది, వెరీ కామన్. సో నవ్ డేస్ ఎంత సోషల్ మీడియా, ఎంత నెట్వర్కింగ్ ఎంత మీడియా ఉన్నా ఇంత హడావిడి ఉంటే బాగుంది, మనకే అందరికీ సరదాగా ఉంటుంది, జనాలకి బాగుంటుంది. ఎనివే అంత బాగానే జరుగుతుంది, ఎవరికి వెళ్ళినా ప్రజలు చెప్తున్నారు అంత హ్యాపీగా.